Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎందుకు ఈ మాటలు? ఇది పవన్ వల్ల సాధ్యమయ్యేదేనా? సక్రమంగా పనిచేయని ప్రజాప్రతినిధులను తాను అధికారంలోకి వస్తే రీకాల్ చేసేస్తాను. రీకాల్ సిస్టమ్ అమల్లోకి రావాలి. ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. బహుశా రీకాలింగ్ సిస్టమ్ మీద పవన్కు సరైన అవగాహన ఉన్నట్లు లేదు. రీకాలింగ్ సిస్టమ్ అనేది ఎంతో అభివృద్ధి అయ్యామని చెప్పుకుంటున్నా పాశ్చాత్య దేశాల్లోనే అన్ని చోట్ల లేదు. నిజానికి ఈ విధానం చాలా కష్టతరమైన వ్యవహారం. అందుకనే చాలా దేశాలు దీని జోలికి వెళ్లడం లేదు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధి తమ ఆలోచనలకు ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేయడం లేదని కానీ లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కానీ మెజారిటీ జనాలు భావిస్తే సదరు ప్రజాప్రతినిధిని రీకాల్ చేయాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు. దీనికి కూడా మొత్తం ఓటర్లలో ఇంతమంది అభిప్రాయపడాలనే నిబంధన ఉంది. తమకు అందిన ఫిర్యాదు నిబంధనల ప్రకారం ఉంటే అప్పుడు విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజాభిప్రాయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం బ్యాలెట్ పద్ధతిని ఎంచుకుంటుంది. అందులో 50% పైగా సదరు ప్రజాప్రతినిధిని రీకాల్ చేయాలని అభిప్రాయపడినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధిని రీకాల్ చేస్తారు. 50% ప్రజాభిప్రాయంలో 1% తగ్గినా రీకాల్ సాధ్యం కాదు. ఇంతటి క్లిష్టతరంగా ఉంటుంది కాబట్టే రీకాల్ సిస్టమ్ను చాలా దేశాలు అమలు చేయడం లేదు. ఇలాంటి వ్యవస్థను తాను అమలు చేసేస్తానని పవన్ చాలా తేలిగ్గా చెప్పేయడమే విచిత్రంగా ఉంది. మన దేశంలో కూడా రీకాల్ సిస్టమ్ ఉండాలనే చర్చ జరుగుతోంది. దీనికి ముందు దేశంలోని అన్ని అసెంబ్లీలు తీర్మానాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ తీర్మానాలపై పార్లమెంట్లో చర్చలు జరగాలి. ఆ తర్వాత బిల్లును రూపొందించి పార్లమెంట్లో ఓటింగ్కు తీసుకురావాలి. అప్పుడు ఓటింగ్లో బిల్లు గట్టెక్కాలి. దానిని రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ఎన్నికల కమిషనర్కు పంపుతారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పుడు రీకాలింగ్ వ్యవస్థను అమల్లోకి తెస్తుంది. మన దేశంలో ఇదంతా జరిగే పని కాదని పవన్కు తెలియదేమో. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలన్న తేడా లేకుండా అందరూ ఏకమైపోతారు. అందుకనే రీకాల్ సిస్టమ్ మన దేశంలో చర్చలకు మాత్రమే పరిమితమవుతోంది.